హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బిందు రైతు బిడ్డ. ఈరోజు నేను మీకు మా పొలంలో బీరతీగలు పెంచుకున్నాము, చాలా కాయలు కాస్తాయి. ఇవాళ నేను మీకు మా పొలంలోని బీరకాయలు చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఎన్ని కాస్తాయో చూపిస్తాను. చూడండి, ఇదిగో చూడండి, తీగ ఇక్కడ ఉంది కదా మొదలు. ఇది టమోటా తోట, ఒకసారి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము ఇందులోనే టమోటా ప్లాంట్స్ నాటుతున్నాము. ఫస్ట్ టైం టమోటా వేసినప్పుడు ఈ బీర చెట్లు అనేవి నాటుకున్నాము. ఇదిగో చూడండి, ఈ టమోటా కట్లు ఉంటాయి కదా, వీటికి ఇలా అల్లుకొని వెళ్ళిపోయాయన్నమాట. ఇదిగో చూడండి, ఇంకా చాలా లోపల పూత పిందెలు ఉన్నాయి. ఇవి లేతగా ఉన్నాయి పిందెలు. ఇదిగోండి, ఇది అండ్ ఇట్ సైడు ఎంత పొడవు ఉందో చూడండి, సూపర్ కదా అసలు. ఇదిగో ఇలా వైర్ లాగుతాం కదా టమోటా తోటలో, దాని నుంచి అల్లుకున్నాయి ఫ్రెష్ బీరకాయలు. ఈ మొత్తం ఇదిగో పూత వస్తున్నాయి, పిందెలు. ఇదిగో చూడండి, ఇలా ఒక మొక్కనే ఎంత అల్లుకునిందో. ఇంకా స్టిల్ అల్లుకుంటుంది. ఇప్పుడు ఇది ఒక మొక్క అయిపోయింది, ఒక మొక్క అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇక్కడ ఇంకో మొక్క చూడండి, ఫ్లవర్స్ కింద అల్లుకునింది, మళ్ళీ ఇలా పైకి. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇలానే తీగలు పోతుంది, దీని నుంచి అల్లుకుంటూ ఇలా పోతుంది. అండ్ ఇదిగో చూడండి, ఇది ఇంకో మొక్క, అసలు ఎంత పొడవు ఉందో, పెద్ద మొక్క ఇది చూడండి. ఇంత హైట్ కట్టి ఎంత పొడవు ఉంటే అది కూడా అంత పొడవు పోయింది. ఇట్లా అల్లుకునింది, కాస్తున్నాయి. ఇవంతా పిందెలున్నాయి. ఇదిగో ఇవి ఇంకా ముదరాలి, లేతగా ఉన్నాయి. ఇంకా మనం ఇటు సైడ్ వెళ్తే కాయలు ఉన్నాయి. ఇదిగో కింద మొత్తం పూత వచ్చి ఇలా పిందెలున్నాయి. ఇదిగో ఇప్పుడు ఇటు సైడ్ చూడండి, ఇవంతా పిందెలు. ఇవి కొంచెం పెద్ద అయినాయి. ఇక్కడ అల్లుకుంటున్నాయి కదా, వీటిల్లో మధ్యలో ఉన్నాయి కాయలంతా. ఇది కూడా ఇలా అల్లుకుంటూ పోతుంది. చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. బీరకాయలు తెంపుకుంటున్నా. మనము ఈ విధంగా ఇలా లేతగా ఉంటాయి కదా, ఇలాంటి వాటిని తెంపుకోవాలి కూర చేసుకోవడానికి. ఇలాంటివి అయితే బాగుంటాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మేము హార్వెస్ట్ చేసిన బీరకాయలు, మా తోటలో ఆర్గానిక్గా పండించుకున్నాం, నో కెమికల్స్ ఆర్గానిక్ బీరకాయలు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ
ఇలా పొలంలో మనము మనకు కావాల్సిన కూరగాయలన్నీ న్యాచురల్గా పండించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లాంటి రైతు బిడ్డకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.